హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి వంటలు. ఈరోజు కర్రీస్లో వేసుకునే ఇన్స్టెంట్ కరివేపాకు కారపొడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే దానికంటే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ని డీటెయిల్డ్గా చూపించేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 500 గ్రాముల కరివేపాకు రబ్బల్ని ఈ విధంగా యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేసిన తర్వాత 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ కరివేపాకుని వాష్ చేసి ఒక 30 నిమిషాల పాటు వాటర్ పోయేంత వరకు ఆరబెట్టి తర్వాత యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా యాడ్ చేసిన ఈ కరివేపాకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. అంటే ఇలా పచ్చిపచ్చిగా ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఆ కడాయి పెట్టి ఇప్పుడు ఈ కడాయిలో 25 ఎండుమిర్చిని యాడ్ చేయండి. మీ కారాన్ని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి యాడ్ చేసిన తర్వాత 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేపుకుంటూ ఉండాలి. ఇవి కొద్దిసేపటికి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ఈ విధంగా వేపుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు వేపుకోండి. 2-3 నిమిషాలకి ఇది మంచి సువాసన వస్తుంది. ఆ టైంలో ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యాడ్ చేసిన తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఫస్ట్ ఎండుమిర్చిని యాడ్ చేసేయండి. ఈ ఎండుమిర్చిని మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పోపులు ఉన్నాయి కదా, వాటిని తెచ్చి యాడ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు యాడ్ చేసి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా చింతపండు యాడ్ చేయాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకోండి. ఇలా ఇంత అయితే సరిపోతుంది. ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మరొకసారి మిక్సీ పట్టేయండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇక ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని స్టోర్ పెట్టుకున్నారంటే 2-3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఎప్పుడైనా కర్రీస్లోకి ఇన్స్టెంట్గా ఈ కరివేపాకు పొడిని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇవాళ రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.